నేను మీ శివనాగేంద్ర విష్ణు సిద్ధాంతి విద్య ఉద్యోగ వివాహ సంతాన ఆర్థిక సంబంధమైన దోష నివారణలకు సమస్యల శాశ్వత పరిష్కారానికి సంప్రదించండి సిహెచ్ శివనాగేంద్ర విష్ణు సిద్ధాంతి గారు వాస్తు గృహ శంకుస్థాపన పెళ్లి ముహూర్తాలు పెట్టబడును జాతక దోషాల నివారణ వాస్తు దోషాల పరిష్కారం యజ్ఞములు యాగములు జరిపించబడును జ్యోతిష భవిష్యత్తు చెప్పబడును సెల్ నంబర్ 93926191 हाय हेलो गुड मॉर्निंग मित्रुलंदरिकी नमस्कारम नेनु मी संपत नायकनी उस्मान यूनिवर्सिटी जेएससी प्रेसिडेंट नी अदे विधंगा जनसेन विद्यार्थी विभाग राष्ट्र अध्यक्षुनि मात्लाडुतुन्ना मित्रुलारा मित्रुलारा कोन्नि रोजुल क्रितम एदैते ईटल राजेंद्र गारिनि ई राष्ट्र प्रभुत्वं एंत बाधपेट्टिंदो तेलुसु आ बाधपेट्टिनंदुकु गानु मित्रुडु तम्मुडु सीनु सूर्यपेट नलगोंड जिल्ला एदि सूर्यपेट जिल्लाना सूर्यापेट जिल्ला सूर्यापेटकु चेंदिन सीनु योक्क वीडियो चाणा वैरल अयिंदी एंदंटे ई प्रभुत्वं चेस्तुन्न दग्गरिकि वच्चिन ई प्रभुत्वं चेस्तुन्न एदैते उंदो ईटल राजेंदर गारि पैन बालु नुव्वु कूडा चेप्पु ఈ ప్రభుత్వం ఏదైతే ఈటల రాజేందర్ గారిని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలని చూసిందో అప్పుడు తమ్ముడు సీను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది ప్రభుత్వము ఇప్పటివరకు ఎటువంటి పనులు చేస్తలేదు కరెక్ట్ ఉన్న వ్యక్తులను కూడా ఉద్యమాలు చేసిన ఉద్యమ నాయకులను కూడా ఇవాల ఈ విధంగా చేస్తున్నందుకు మనస్తాపానికి గురైన తమ్ముడు సీను ఆ రోజు ఈ ప్రభుత్వానికి అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అది చాలా ఘాటుగా చెప్పడం జరిగింది అది చాలా వీడియో కూడా వైరల్ అయ్యింది అయితే ఇక్కడ ఈ విషయం ఇయాల లైవ్ ఎందుకు పెడుతున్నానంటే మిత్రులారా ప్రభుత్వాలు చేస్తున్న పనులకు అడిగే బాధ్యత ఈ తెలంగాణ బిడ్డగా సీనుకు ఉందా లేదా పాయింట్ నెంబర్ 1 ఒకవేళ సీను అడుగుతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తనను అరెస్ట్ చేస్తారా రెండో పాయింట్ అరెస్ట్ చేసి కూడా 4 రోజులు తనని 4 రోజులు తనని పోలీస్ స్టేషన్‌లో ఉంచుకొని ఎగగొట్టుడు కొట్టిండు 4 డేస్ పెట్టుకొని కొట్టిండు దాని తర్వాత 4 రోజులు అయిన తర్వాత మళ్ళ జైలుకు పంపించడం జరిగింది అంటే ఈ ప్రభుత్వాలు ప్రశ్నించే వాళ్ళపైన ఈ విధంగా దాడులు చేస్తాయా రైట్ తమ్ముడు మాటల్లోనే ఒక మాట అడిగి తెలుసుకుందాం యాక్చువల్ గా తమ్ముడిని తీసుకొపోయి ఫస్ట్ రోజు తీసుకొపోయి చాలా విచక్షణ రహితంగా బేసికల్లీ టార్చర్ పెట్టడం జరిగింది దాని తర్వాత ఇక్కడ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కావచ్చు కానీ మేమందరం కాల్ చేసిన తర్వాత తమ్మునికి తీసుకొపోయి దాని తర్వాత 4 రోజుల తర్వాత కూడా రిమైండ్ చేయడం జరిగింది ఎంత విచక్షణ రహితం అంటే మిత్రులారా నేను ఇవాళ ఒక మాట నేను ఎప్పుడు క్యాస్ట్ గురించి అసలు నేను ఎప్పుడు మాట్లాడలే నేను ఒక లంబాడి బిడ్డను సామాజిక వర్గానికి చెందినవాణ్ణి కానీ నాకు ఇవాళ సిగ్గుగా ఉంది మిత్రులారా ఎందుకంటే క్యాస్ట్ క్యాస్ట్ అని చెప్పుకునే సన్నాసులు దద్దమ్మలు చవట చెత్తనా కొడుకులు ఎందుకు ఈ మధ్య ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది దరిద్రములు మా క్యాస్ట్లు ఉన్న దరిద్ర సన్నాసులు ఇతను పోలీస్ స్టేషన్లో ఉంటే తనని తీసుకొని అక్రమంగా అరెస్టు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులను భయపెట్టించిండు ఇంకో విషయం ఏంటంటే ఇతనికి నేను ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి తన అన్న సర్పంచ్గా ఉండి కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు అది హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఇవాళ ఈ బ్రదర్కి తన తల్లిని భయభ్రాంతులకు గురి చేసిండు తన కుటుంబాలను భయభ్రాంతులకు చేసిండు తన తల్లి ఏదో ఒకసారి ఫోటో ఇవ్వండి తన తల్లి తనకు పెట్టిన టార్చర్ తెలుసుకొని హాస్పిటల్లో దాదాపు ఒక 15 రోజులుంది చలో విషయానికి వస్తే కొంతమంది ఈ సంఘం ఈ నాయకులు అనుకుంటున్న సంఘ నాయకులే తన తల్లిదండ్రులను భయపెట్టి తన అన్నను భయపెట్టించి కనీసం బెయిల్ రాకుండా కూడా చేసి తనని విచక్షణ రహితంగా కొడుతూ ఉంటే ఈ సన్నాసులు ఎవరైతే నేను ఇంతకు ముందు చెప్పినో మా క్యాస్ట్లో ఉన్న సన్నాసులు లీడర్లు అనుకొని తెల్ల చొక్కాలు వేసుకునే సన్నాసులకు చెప్తున్నా ఒళ్ళు ఒళ్ళు చింతపండు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి దేన్ని సహించాం బాజాప్తగా ప్రశ్నిస్తాం బాజాప్తగా కొట్లాడతాం బాజాప్తగా గల్లలు బట్టి మరి రోడ్లపైకి ఈడుస్తాం ఏం తమాషాలా ప్రశ్నిస్తేమన్నా మీ అబ్బా సొత్తు మీరు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాల గురించి మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలై ఉండి మీరు ప్రభుత్వాలపైన మాట్లాడితే తలలు నరుకుతాం నాలుకలు చీరుతాం కనుగుడ్లు పీకుతాం అన్నప్పుడు ఏం లేదా చలో చూస్తున్నాం మొత్తానికైతే
త్వరలోనే మంచి కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా మాక్సిమం ప్రజలలోకి అయితే మంచిగానే వెళ్తాం. సీ నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఒక రెండు విషయాలు ఏమైనా ఫోన్ చేసిన తర్వాత కూడా ఏ విధంగా రెస్పాండ్ అయ్యింది, ఎట్లా రెస్పాండ్ అయింది? కేసీఆర్ చేసినట్టు ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇట్లాగే చేసిర్రు. బ్రిటిష్ వాడు పోయిండు, దాని తర్వాత నిజాముడు కూడా ఇట్లాగే సతాయించిండు. అప్పుడు నిజాముడు పోయిండు, తర్వాత ఆంధ్ర వాళ్ళు కూడా మనల్ని మోసం చేసిర్రు, ఆంధ్రలు కూడా పోయిర్రు. ఇప్పుడు కేసీఆర్ కూడా జైల్లో పెట్టిస్తా, అవసరమైతే కొట్టిస్తా, సంపిస్తా అంటే మేము తెలంగాణ ప్రజలు ఏడికి పోరు, తెలంగాణ ప్రజలు ఈయనే ఉంటారు, కానీ నువ్వు ఒక్కని పోతావు. దాని గురించి కదా అయితే నేను ఏమంటున్నా అంటే, నీకు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎట్లా చూసుకున్నారు? దాని తర్వాత మేము అంటే ఉస్మానియా నుంచి అంటే మేము కానీ ఇట్లా కాల్ చేసినప్పుడు ఏ విధంగా మీకు అసలు అన్న వాళ్ళందరూ ఫోన్ చేసిన తర్వాత నేను సేఫ్ అయిపోయినా, తర్వాత నన్ను భయపెట్టడం జరిగింది, కొట్టడం కూడా జరిగింది. నేనైతే చాలా భయపడ్డా. తర్వాత ఏందో అచానక్ మాకు రెండు రోజుల తర్వాత నుంచి కొట్టడం బంద్ చేసిర్రు. తర్వాత అన్న వాళ్ళు కూడా నాకు తెలిసింది ఏంటంటే అన్న వాళ్ళు ఫోన్ చేసిర్రు. అన్న వాళ్ళు ఫోన్ చేసినందుకు నేను సేఫ్గా ఉన్నా. వేరే నాయకులు కూడా నేను ప్రశ్నించిన దాంట్లో తప్పే ముందే, సరే నేను లాంగ్వేజ్ వాడడంలో తప్పు ఉండొచ్చు, కానీ మీరు సపోర్ట్ ఉండాలి, కోర్టు నుంచి శిక్ష పెట్టాలి. కానీ ఇట్లా భయపెడితే అయిపోతుందా? ఇంకోసారి ఇట్లా నాకు జరిగినట్టు ఎవరికి జరగొద్దు. అట్లా సంపాదన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. సంపాదన లాంటి వాళ్ళు ఉండడం కోసం నాలాంటి వాళ్ళు సేఫ్ ఉంటారు. అన్న నువ్వు మీరుంటే ధైర్యం అన్న. బాలు గారని చెప్పండి. నేను కూడా సూర్యాపేట జిల్లా వాసినే. ఇట్లా సీను నాయకు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ప్రశ్నించినప్పుడు ఆయనకు అరెస్టు చేస్తే సూర్యాపేట జిల్లాలో ఉన్న గిరిజన పెద్దలకు అందరికీ చెప్పినా కూడా ఏ ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కానీ అతని గురించి ప్రస్తావించడం కానీ ఏ ఒక్కరు మాట్లాడడం కానీ చెయ్యలేదు. కావున ఏ ఒక్క లంబాడి బిడ్డ కూడా ఇట్లా ప్రశ్నిస్తే ఖచ్చితంగా భరోసా కావాలనే ఉద్దేశంతోనే సంపత్ నాయకన్నను కలవడానికి ఈ యూనివర్సిటీ దగ్గరకు వచ్చాము. ఖచ్చితంగా మేము ఇవాళ సీను నాయక్కి భరోసా కావాలి, రేపటి నాడు ఇంకోళ్ళు మాట్లాడతారు, అందరికీ భరోసా కావాలనే యూనివర్సిటీకి రావడం జరిగింది. కేసు పెడితే పెట్టిర్రు, స్టేషన్లో వేపిస్తే వేపించు. సరే మీ పని అయిపోయింది, ఇప్పుడు మీరు చేయాల్సిందే బాకీ ఉంది. మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తే మాకు డబుల్ బెడ్రూమ్ రావాల్సిందే పక్క. 3 ఎకరాల భూమి మాకు రావాల్సిందే, ప్రతి ఎకరా నీళ్ళు రావాల్సిందే. పోడు భూములకు పట్టాలు కాక రైతులు తల్లాడుతున్నారు, దాని మీద ధ్యాన పెట్టారు మీరు. నాలాంటి వాళ్ళని స్టేషన్లో పెట్టి కొట్టి చూడు, కేసు పెట్టి చూడు, బంద్ చేయరు మీరు. గిరిజన లీడర్ సరేలే, గాలకు నేనేం చెప్తాలే, కానీ గాల స్థాయి ఏందో నాకు తెలుసు. నువ్వు చెప్పినావంట తమ్మి యాదుంచుకో, నేను బ్రహ్మదేవుడో కాపాడలేడో అంటేవంతా నేనేందో. చలో మిత్రులారా, ఫైనల్ గా నేను పెట్టేయబోయే ముందు ఫినిష్ చేయబోయే ముందు నేను ఒకటే చెప్తున్నాను. ఎక్కడో సూర్యాపేట జిల్లా నాకు తెలియదు, ఈ తమ్ముడు కూడా ఎక్కడో తెలియదు. బాలు నన్ను కన్సల్ట్ అయ్యిండు, దాని తర్వాత డాక్టర్ మహిపాల్ గారు ఉస్మాన్ యూనివర్సిటీకి చెందిన స్కాలర్ కూడా నాకు కాల్ చేసి అన్నారు ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పుతూనే వెంటనే మేము రియాక్ట్ అయినాం. కానీ నేను ఇవాళ అక్కడున్న ప్రతిపక్షాలకు ఒక క్వశ్చన్ వేయబోతున్నా. ప్రతిపక్షాలు కావచ్చు కానీ అదేవిధంగా గిరిజన సంఘాలు కావచ్చు కానీ దళిత సంఘాలు కావచ్చు కానీ బహుజన సంఘాలు కావచ్చు కానీ సంఘాలు పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్న సన్నాసులారా, నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే రియాక్ట్ కాని సన్నాసులకు చెప్తున్నా, సిగ్గుపడండి రా కొంచెమైనా. 70 సంవత్సరాలు వచ్చి ఇంకా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ఎంత నిరంకుశత్వం జరుగుతుందంటే నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోతుంది. దానిపైన మీరు గొంతెత్తండి రా సన్నాసులారా. కనీసం ఒక్క నాయకుడు వెళ్ళి, ప్రతిపక్షాలు ఉన్న నాయకుడు వెళ్ళాడు, ఇన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు కూడా వెళ్ళాడు, ఇంకా కుల సంఘాలు అనుకొని చెప్పే కుల గజ్జి నా కొడకల్లారని నేను ఒకటే చెప్తున్నాను, క్షమించాలి. ఇంత ఘాటు పదాలు ఎందుకు వాడుతున్నానంటే తమ్ముడిని తీసుకొని పోయి 4 రోజులు టార్చర్ చేయడమా? ఇదెక్కడదండి, ఇదెక్కడ ప్రజాస్వామ్యం? ఇంకెక్కడుంది ప్రజాస్వామ్యం? ఇంకెక్కడున్నాయి కోర్టులు? కాబట్టి దయచేసి మిత్రులారా, మీ దగ్గర కూడా జరుగుతున్న అన్యాయాలను గొంతు లేపండి. బాజాబ్తా చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, మా గొంతులు ప్రజల గురించి, మేమున్నది ప్రజల గురించి. ఎక్కడ బాధ జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా డెఫినెట్గా మేము ముందుంటాం, వాళ్ళ గురించి పోరాడతాం. మా రక్తపు, మా చివరి రక్తపు బొట్టు కూడా మేము ప్రజలతోనే ఉంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా తమ్ముడు మహిపాల్ నాకు ఈ విషయాన్ని చేరవేర్చినందుకు నీకు కూడా ధన్యవాదాలు. నీ మీడియాలో కూడా పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ తమ్ముడు, ధన్యవాదాలు. అదేవిధంగా బాలు గారు, ఆర్గనైజేషన్ లంబాడి విద్యార్థి సేన నుంచి, ఆర్గనైజేషన్ నుంచి తమ్ముడు వెంటనే అక్కడ రియాక్ట్ అయ్యి నాకు ఈ విషయాన్ని ధర్నా చేసిండు ఆ రోజు కూడా తమ్ముడు. అదేవిధంగా థ్యాంక్ యూ. డెఫినెట్గా సీను నీకు ఒకటే చెప్తున్నాను, ఎక్కడ అధైర్యపడకండి, డెఫినెట్గా మేము ఉంటాం.
ఇప్పుడే కాదు ఎప్పటికీ ఉంటాం, ఎక్కడికైనా ఉంటాం. ధర్మం ఎప్పుడు గెలుస్తుంది, నీతి ఎప్పుడు గెలుస్తుంది, మా అంటే ఒక 4 రోజులు వెనకబడి ఉండొచ్చు, కానీ తెలంగాణకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ తెగించి కొట్లాడమే తెలుసు, కానీ తల వంచి బాంచంతర అనేది మాకు తెలియదు బిట్టల్లారా. ఖబర్దార్ అని నేను తెలియజేసుకుంటూ, మున్ముందు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాయని తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి గిరిజన సంఘాలు, లోకల్ ఉన్న గిరిజన సంఘాలు ఏవైతే ఉన్నో సన్నాసులారా సిగ్గుపడాలని తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ మిత్రులారా. నేను మీ సంపత్ నాయక్, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా శీను నాయక్ కూడా లోకల్ ఉన్న ఎవరైతే ఉన్నాయో ఆ కేసుల పైన కూడా భరోసా, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని భరోసా ఇస్తారని తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ సంపద. రైట్.